ఏందిరా ఈ ఎండలకి ఇప్పుడే గింత చంపుతాయి, రానని బయటికి వెళ్ళని తోయో. అవునరా ఈసారి మస్తు ఎండలు కొడతాయట. నీకేమని చెప్పిర్రా? అరే నైటు ఎండదేవుడు కలలకచ్చి చెప్పిండు. ఎండదేవుడా? ఎండదేవుడు ఏందిరా? అగో గాలిదేవుడు వానదేవుడు ఉన్నప్పుడు ఎండదేవుడు ఉండడా? రా ఇంకా నయం చలిదేవుడు ఉన్నాడా లేవు పాటు. అరే కావును కావుడాని ఎందుకంటారో తెలుసారా? ఎందుకంటారా? కాముడు కాబట్టి, కాముడు కాబట్టి. ఇప్పుడు మీ ఆవిడ, మీ ఆవిడ అని ఎందుకంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. అబ్బా ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. బతుకు బతుకు దేవుడా. అరే ఇవాళ కాముడు ఆడదాం, పైసలు ఇచ్చేదాకా ఒక్కిళ్ళు కూడా విడిచిపెట్టేది లేదు. అవసరం అయితే ఆడ వన్నా మంచిదే. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినవాడు. మనకి ఇస్తారంటవారా? రూపాయి 2 రూపాయలు ఇస్తే ఇజ్జది పోతుంది. చిన్నప్పుడు అంటే రూపాయి 2 రూపాయలు ఇస్తారు. మనం గొడ్ల గొడ్ల పెరిగినాం, కనీసం ఇంటికి 100 రూపాయలు అనే రారా. అరే 10 నీరినా కానీ 1000 రూపాయలు వస్తాయి. మనిషికి 2 బీర్ల మందం వస్తాయి, పో పారి. అవునరా నిజమే, రాజగాన్ దగ్గరకు పోయి కోళ్ళలు కొట్టుకచ్చుకుందాం పారి. ఎందుకు కవర్ ఆగిపోలేదు? ఏ పోడా ఇట్రా కవర్ చేద్దాం, గ్యాప్ దొరుకుతాయి ఫోన్ వస్తాం. నడు నీ అవా, చినిపోయిన కవర్ 8 రోజులు కాపుతాయి. రేకులు ఇద్దాం పట్టు. రేకులు ఇద్దాం అంటే అయిపోయా, పైసలు ఉండద్దా? నడు రోజు ఆ కవర్కి అగ్గిపుల గీటు వాడేస్తా, దరిద్రం పోతుంది. లక్ష్మి ఇంకా పన్నీరలేదా? ఇక తీరినట్టేనే, ఎటో పోతానమేందే. మీ దగ్గరికి వస్తాననే. అర్రే కొంచెం ముందు అత్త అయిపోగానే. ఎందుకే ఏమన్నా తినే టికెట్ ఉండేనా? కాదే బట్టలు వినిపించేదాన్ని. నేను మా ఇంటికాడ బోలేదేమో అంటే మీ ఇంటికి వచ్చి బట్టలు వినుతానా? నీకు ఏ సాత కాదని మాకు తెలుసు, కానీ ఏం పని వినొచ్చినావు చెప్పు. అందరూ మొన్నటి నుండి కావుడు ఆడతారే, మనం ఆడుకోవద్దా? అసలే ఇయ్యటికి లాస్ట్ రోజు, గా శ్రీకాంత్ గానోళ్ళు కూడా ఆడతారు. అవునా? అయితే మనం కూడా పోదాం, కానీ ఈసారి ఆ శ్రీకాంత్ గానోళ్ళతో అద్దే. పోయినసారే మనతో ఆడి మనల్ని నమ్మించి మన దగ్గర నుంచి పైసలు ఎక్కువ తీసుకున్నారు, ఈసారి వాళ్ళతో ఆడుడే వద్దు. ఇక మరి మనం ముగ్గురమే పోతే ముసలోళ్ళు కూడా పైసలు వేయరు. అయ్యో అయ్యో అయ్యో, మనం ముగ్గురమే ఎందుకు పోతామే? బుజ్జమ్మ లేదా, అశ్విన్ లేదా, అలా తీసుకొని పోదాం. గా బుజ్జమ్మ ఏడొస్తుంది, అది ఎప్పుడు ముసలోళ్ళతోనే ఆడబోతుంది. అది రాకుంటేందే, అశ్విన్ లేదా మనం 4 కలిసి పోయి ఆడితే మస్తు పైసలు ఎత్తారు. సరే గాని ఎన్నిట్టుకోదామే, మబ్బులు 5 ఇట్టుకోదామా? ఎందుకే అందరు ఆకిళ్ళు ఊడ్చి అలుకు తల్లుతా అందుకా? ఏ అట్లా కాదే, ఆ టైంకు అందరు ఇంట్లోనే ఉంటారు కదా, అందుకే మబ్బులు 5 ఇటుకన్నా. పుణ్యం ఇయ్యాలైతే రేపు పొద్దుగా లేవతానో వద్దా అనే, ఇవల్ల చీకటి కాకముందే మొదలు పెడదాం. సరేనే, సాయంత్రం తొందర పని చేసుకోండి రారు, పోదాం. రాజు 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 లేడు. అరే రాజు గీడేం చేస్తానో రా. ఏగి మా శేఖరానులది మాగర తోటి కవర్ కప్పుతున్నాం రా. సరే కానీ ఇలా కామడు ఆడదాం, పోయి కోళ్ళు కొట్టుకచ్చుకుందాంపా. నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నా, కానీ మీరే నా దగ్గరికి వచ్చారు. సరే పోదాం పారి. మరి నేను వద్దారా? నువ్వంటే పెళ్ళైనవి, నువ్వు మేమంటే పెళ్ళి కానోళ్ళం, పోరాణం చూద్దామని పోతాం. నువ్వు కర్మరా బాబు. అరే అన్న రానిరా, పెద్దలు ఉంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. అవునా? కరెక్ట్ అన్నదా? తొందర పోదాం అనుకుంటే ఇంత లేట్ అయింది. అవును మస్తు లేట్ అయింది, చీకటి అయ్యేటట్టుంది. ఓ బుజ్జమ్మ ముసలాళ్ళ బ్యాచ్ తోటి కామెడీ ఆడబోలేవా? ఏ ప్రతిసారి ఆడే ముసలాళ్ళకు సాత్ అయితలేదే, అందుకే అలా ఆడబోలేదు. ఇక నేను కూడా పోలే. సప్పుడే కాను ఒక్కదాని డప్పు పట్టుకొని తిరిగపోయినవే. పాయలక్ష్మి గిరిని తోటి ఏంది, మనం పోయి ఆడుకుందాం. అబ్బా నేను కూడా వస్తానే మీతోటి. ఏ ఏమద్దు, నువ్వు చక్కగా ఆడనే ఆడవు. ఏడ దొరకతాడ కూసుంటే ఇవాళ సీరియల్ పెడితే ఆడన చూసుకుంటూ ఉంటావు. ఏ నేను గట్లేం చెయ్యనే, మీతోటి మంచిగా ఆడుకుంటుంటా. ఏ రాణి ఏ పోదాం పా బుజ్జమ్మ. ఏ ఉంటారు కానీ అందరు పనికి రావచ్చు.
అరే లక్ష్మణకి 500 ఇచ్చిండ్రా, నీవా మనం 100 రూపాయలు ఇయ్యరా, ఫస్ట్ ఇటుకోదాంపా. అరే అలాగో మంచి పాట పాడే. ఓకే తమ్ముడు. కొండగట్టులో వేసిన అంజన్నో మనం కావడానికి వచ్చేది భయం వేసింది కాదు, మంచి పాట పాడు. కరెక్ట్గా కొండపూరులో వేసిన పరిశన్నాకుండాలని కొలబట్టుకొని మేము వచ్చిమయ్యా. కొండపూరులో వేసిన పరిశన్న నీ అన్న దండ మాకుండాలని కొలు పట్టుకొని మేము వచ్చిమన్నా. పైసలు ఇస్తే జేబులు పెట్టుకుని ఇంకో ఇంటికి మేము పోతాము. పైసలు ఇస్తే జేబులు పెట్టుకుని ఇంకో ఇంటికి మేము పోతాము. పైసలు ఇస్తే జేబులు పెట్టుకుని ఇంకో ఇంటికి మేము పోతాము. ఏందన్నా ఇక లక్ష్మణకి 500 ఇచ్చినావు, నీకోసం గింత మంచి పాట పాడితే ఈ 10 రూపాయలు ఇస్తావా అన్న? నువ్వు గిట్టడని పాటనే పాడపోదు. వాళ్ళ అంటే ఆడవాళ్ళు, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే, మీకు ఎంత ఇచ్చినా ఎక్కువనే. పునవన రాపోరు పోరు. ఓ అన్న ఇవాళ నేర్పున్నావే, రాక రాక ఫస్ట్ మీ ఇంటికి అత్తకి 10 రూపాయలు ఇస్తావా? 100 రూపాయలు అని ఇవ్వాలి కానీ బొత్తిగా మమ్మల్ని చిన్న పొలం లేక చూస్తానవేందే? లాజకుంది తమ్ముడు, నాకంతేకంతే పోరి, మీ చోడలు మత్తు మంది వస్తారు. రమేష్ ఇంకా పాట పాడు, మస్తు పైసలు ఇస్తాడు. ఏంది కుక్కలు బిక్కలు అంటారు? అగో నిన్ను కుక్కలు ఎందుకు చూస్తే మనుషులు చూస్తారు కానీ, అందుకే అంట అన్నాం. కరెక్ట్ కరెక్టే, నన్ను మనుషులే చూస్తారు, మంచిగా పాడతారు. పాడేరు పాడేరు. కుక్కకున్న సక్కదనం ఓ రమేషు, పిలగ రమేషు, నీ మోకానికి లేకపాయో రమేషు. ఏ అబరి, ఏం పాట పాడతారు మీరు? వాడితే నా విన నాకే విరక్త అవుతాను, ఈ పైసలు తీసుకొని ఎవరికి రండి. అబ్బా ఇడు కోపంలో 200 ఇచ్చిందే పార్టీ మంచిగా నడు నడు తొందరవా. నువ్వే వారా ఏదోటి ఆగోండి గుడి మా పెద్ద బాపు గుండు. కుర్రా ఈ గుండు మీకోసమే తీసుకున్నట్టుంది, నడుమరి ఇక్కడి నుంచి. పెద్దబాపు పైసలు పైసలు లేవేం లేవు, చెప్పు వాటి సంపత పోరగాళ్ళకు నడుమరి ఇక్కడి నుంచి. కురుకుర్రా.
అయ్యో వాళ్ళు అన్నట్టున్నారు కానీ కొట్టి వేస్ట్ వాళ్ళు లేస్తారు అంటావా? కావులు చాలా చెప్పడం అనుకుంటారు. ఏంది తప్పులేసాలే లేతలేరు, ఇంత కొడతానో లేతలేరు, తలుపులు కూడా అంత దెబ్బకు లేతదా? అంతే అవతలవాడ తప్పి లేదు. లేదా ఇంకా తలపిస్తలేరు మనసులో ఇంకా అన్నా కుక్కలు ఎక్కువ కోరుతాను ఉంటే ఉన్నాయని చెప్పాలా లేకపోతే లేవని చెప్పాలి? మనం వేరే ఇంటికి వెళ్ళబోదుగా. అరే వాళ్ళు ఇంట్లో లేరురా, ఉంటే ఏకపోవునా? నీకెట్లా తెలుసురా, ఒక్కసారిగా మీద చూడరా. కొట్టవే ఏ నాకు నాడున్న తల్లి మీరు ఆడు రీ పాడే మంచి కొట్ట. కాముడు కాముడు మళ్ళో కాముడు వచ్చిండు అంటే కుర్చీకి పైసలు అడుగుతారు. నేను అప్పుడే చెప్పినా దీన్ని తీసుకురాకుర్రా అని, మీరేం లే బండకు బండ మంచిగా ఉంటాయి కదా, ఎప్పుడు కూర్చుంటా అని చెప్తావు నిల్చుంటేమైతే. నేను పడ్డాని ఒక్కటి గుళ్ళు లేదు, ఇదేమో కూర్చిపోయిందని ఎడుతుంది, అదే బండకు బండి ఉన్నామంటుంది. పారి పోదాం, ఇంకోసారి మీతో రాలేరాను. అరే కాముడు గారా ఏతడు పారి, వాడు ఇచ్చేదా పెట్టాదరా. పావులు ఉంటాయి, పావులుంటాయి, భయపడతానే ఉరుకమేమో ఎటు నుంచి పడేవురా. అదిలే మక్కలే, ఈ 10 రూపాయలు తీసుకో. అది ఏందిరా, ఆడోళ్ళ కంటే వందలు వందలు ఎత్తారు, మా మొగోళ్ళ కనేటాళ్ళకి 5-10 ఎత్తారు బొత్తిగా. నరు రా పీగా పో, నీకు అవే ఎక్కువ బారా. భుజమ్మ మీ మామ మీద ఒక మంచి పాట పాడు. సరే అక్క. జాజిరి 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 మామ, ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మామ. జాజిరి 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 మామ, ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మామ. సినిమా పాటలు పాడతారు ఏంది, మంచి జాజిరి పాటలు పాడరు మామ. ఈ జాజిరి పాటనే ఏ కొట్టురే. పచ్చ నాకు మీదాన, పత్తి చెట్టు మీదాన, పత్తి పురుగు మీదాన, ప్రేమవు నువ్వే దోమవు నువ్వే మామా.
ఆపండి అమ్మా, ఆపండి. మీ పాటకో దండో మీకో దండో, ఇంకా రాదమ్మా, పైసలు తీసుకోపండి. అగో మా మామ చూడు, 2 పైసలు ఇస్తుండు. 10 రూపాయలు ఇస్తే తీసిపోతుంది. ఒక్కసారి మామయ్య అనమ్మా. మామయ్య అరే, ఈ 5-10 రూపాయలు ఇచ్చిందిరా, తప్పుడే గోలింటి కలుపుదాం పారా. ఈ కావడం ఆడొద్దు, ఏమాడద్దు. అరే గట్టంటదేంద్రా, 10 ఇస్తేనే కదా కుప్పయ్య. ఏం పద అన్న, ఇప్పటికి 15 తిరిగినావు, ఏపడి దొరికినాయి. తిప్పి కొడితే 100 రూపాయలు దొరకలే, చిని ఇజ్జది పోతుంది. ఇడ ఆడోళ్ళు అంటేనే సోలు కారుచుకుంటే ఎత్తారా, ఇతనే కిందో మీద వాడి 2-3 ఇల్లు తిరుగుదాం పారి. అరే ఏమైందిరా, మంచిగా తిరగ కొద్ది కూర్చున్నారు. కావడాడు చాలైందా? సరేగా నీ పైసలు ఏ పాట వచ్చినాయి? గిన్నె వచ్చినాయి, గిన్ని కావన్నా? లడ్డూలు కొనుక్కుంటావా? అర్థమైతే లేదా అని వాళ్ళ మోకాలు ఇస్తాయి. ఇంటికి 10-5 ఎత్తన్నట్టున్నారు. అరే మీరు కూడా మాతోనట్టుగా సప్పట్లు కొట్టుకుంటే రారిరా, మీకు కొన్ని పైసలు ఇస్తాం. చల్, మేము మొగోళ్ళం, సప్పట్లు కొట్టాం, కూరలాడతాం, అయినా మేము మీకన్నా ఎక్కువ సంపాదిస్తాం చూడురి. మా సంపాదిస్తారు, అయినా వీళ్ళ గురించి మనకెందుకు ఎప్పుదాం పారి. అరే వాళ్ళతో పోయినా అయిపోగరా, 10 రూపాయలు అన్నచ్చు. పో అన్న పో, అల్లమ్మడి జోల పట్టుకోపో. కొద్దిగా మానవ అనిపిస్తలేదా? వారే కోళ్ళు కాలబెడదాం. ఆడలేదు మానలేదు, కాదు పెట్టుదా పడుర్రి, చూస్తాడు కదా ఇట్లా. అరే గంతగారికి రాకురా, నేను గద అనుకుంటున్నా, సప్రాకి ఇంటికి పారి, నేను 90 పండుకుంటా. అంటే మేము ఇంటికి పోతే నువ్వు 90 తాగుతావా? చల్, మాకు ఓపి. నేను వచ్చిన గర్వానికి నాకే వేసి పెట్టలేవురా. గవర్ని తెలియదే, ఇప్పుడు తాగితో తాగిపోయావా? ఈ అవా తాగిపోయకుండా కొట్టేటట్టే ఉన్నారు కదా, తాగితో మరి నాడు. అరే మరి మొక్కలో నీ మీద పోసుకో, నీ మీద పోసుకో మొక్కలు. మీద కూడా నా కోలా కోసుకుంటా.